తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి కొన్ని సోషల్ మీడియాల్లోనూ ముఖ్యంగా ఎల్లో మీడియా అయిన టీ ఫైవ్లో పవన్ కళ్యాణ్ గ్రాప్ పెరిగిందంటూ ఒక ప్రముఖ సర్వే సంస్థ సర్వే చేసింది దానిలో ఆయన గ్రాఫ్ పెరిగింది ఆయన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కూడా పోటీగా ఉంటున్నాడు ఆ యొక్క సర్వే ప్రకారం జనసేన పార్టీ ఏ ఏ స్థానాల్లో చాలా కీలకంగా మారిందో అని చెబుతూ కొన్ని స్థా వారి జిల్లాల వారిగా ఇచ్చారండి అన్నీ బాగున్నాయి కానీ జనసేన పార్టీకి ఇంకా క్యాడర్ లేదంటూ జనసేన పార్టీకి నాయకులు లేరంటూ ఒక నాదండలు మనవరు పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళు ఎవరు లేరంటూ ఇలాగా ఆ తప్పుడు కూతలు కూస్తుంటేనే నాకు ఒకసారి వినాలనిపించి మొత్తం మొత్తమే నాకు లాజిక్కి చాలా మిస్ అయ్యారండి వాళ్ళు అంటే వాళ్ళు మనస్తాలు ఒప్పుకోలేరు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరిగిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాన్ని ఒప్పుకునే శక్తి ధైర్యం ఈ ఎల్లో మీడియాకి కానీ సాక్షి మీడియాకి కానీ లేవు ఎందుకంటే వాళ్ళే ఆ ప్రముఖ సర్వే సంస్థ చేసిన ఏం చెప్తున్నారండి అందరూ దయచేసి వినండి ఒక ఐదు నిమిషాలు ఓపెన్ చేసి వినండి దయచేసి విశాఖపట్నం జిల్లాలో ఆరు స్థానాల్లో జనసేన పార్టీ కీలకంగా ఉంది ఒకటి తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో పదకొండు స్థానాల్లో కీలకంగా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది స్థానాల్లో కీలకంగా ఉంది కృష్ణా జిల్లాలో ఆరు స్థానాల్లో కీలకంగా ఉంది గుంటూరు జిల్లాలో ఏడు స్థానాల్లో కీలకంగా ఉంది నెల్లూరు జిల్లాలో ఒక స్థానం చిత్తూరు జిల్లాలో ఒక స్థానం అలాగే అనంతపురంలో రెండు స్థానాలు కర్నూలులో రెండు స్థానాలు అని చెబుతూ మొత్తంగా నలభై నాలుగు స్థానాల్లో కీలకంగా ఉంది వారు బీజేపీ పార్టీతో వెళ్తే పవన్ కళ్యాణ్ గారి నష్టం జరుగుతుంది జనసేన పార్టీకి నష్టం జరుగుతుంది అని చెబుతూ ఆ సర్వే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన పార్టీ పదహారు స్థానాల్లో గెలుచుకుంటుందని పదహారు స్థానాల పేర్లు చెప్పారండి వీళ్ళకి ఎక్కడ లాజిక్ అంటే నేను వీళ్ళకి గెలిచిన స్థానాల్లో గాజవాకోట్ చెప్పారండి పిఠాపురం చెప్పారు రాజోలు చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన కీలకం కానున్న స్థానాల్లో విశాఖపట్నంలో గాజు ఆ చెప్పిన ఆరు స్థానాల్లో గాజువాగ్ లేదు అంటే ఏడు స్థానాలు అనమాట గాజువా విశాఖపట్నం జిల్లాలో అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు పిఠాపురం రెండు లేవండి వాళ్ళు చెప్పిన పదకొండు స్థానాల్లో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ మింగలేక గక్కలేక మింగలేక కక్కలేక చెప్తున్నారు సర్వే సంస్థ వాళ్ళకి ఏంటంటే భయం ఉంది కానీ ఒక్కటి చూడండి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ సంస్థ ఏం చెప్పిందని చెప్తుందంటే వాళ్ళు ఏ మే పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న ఆగస్టు వరకు ఒక సర్వే చేశారట వాళ్ళు అంటే మూడు సంవత్సరాల నాలుగు నెలలకి మూడు పర్సెంట్ పెరిగి ఆయన యొక్క ఓటింగ్ శాతం పెరిగి ఆరు నుంచి తొమ్మిది అయింది ఈ ఈ మూడు నెలల కంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలల్లో త్రీ పర్సెంట్ పెరిగింది ట్వల్వ్ పర్సెంట్కి వచ్చారు అంతా బాగుంది కానీ చూడండి త్రీ పర్సెంట్కి వచ్చారు అంటే మూడు నెలలు మూడు పర్సెంట్ పెరిగారు మనం చెప్పుకుంటున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అమ్మితంగా ఎప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి పెరిగిందండి ఏ రోజైతే అయినా గుడ్ మార్నింగ్ సార్ అని రోడ్లు దుస్థితి గురించి నెల రోజులు పాటు పెట్టాడో అది చాలా ప్రజలకు వెళ్ళిందండి తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన రైతు భరోసా యాత్ర కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని వారి కోసం తన యొక్క కష్టాతం త్యాగం చేసి దానం చేస్తుండే రెండోదండి తర్వాత జనవాణి కార్యక్రమం అండి తర్వాత రైతుల కోసం ఆయన పాటు పడుతున్న ఆయన రైతుల కోసం ఆయన మాట్లాడుతున్న దృష్టి చూసి ప్రజలకు బాగా వెళ్ళిందండి అది వెళ్ళి మనం అనుకున్న పెరిగిందని మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి రెండు పర్సెంట్ ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కానీ వీళ్ళు చెప్పరు ఆ ప్రముఖ సర్వే సంస్థ పేరు చెప్పరు ఆ ప్రముఖ సర్వే సంస్థ ఏం చెప్పిందని చెప్తున్నారండి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు గ్రాఫ్ పెరిగింది ఆరు నుంచి మూడు సంవత్సరాలు నాలుగు నెలల్లో మూడు పర్సెంట్తో తొమ్మిది పర్సెంట్కి వచ్చారు అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలల్లో మూడు పర్సెంట్ పెరిగింది పన్నెండు పర్సెంట్కి వచ్చారు ఇక వారా ఏరియా వెళ్తే పెరుగుతుంది కానీ ఆయనకి కార్యవర్గం లేదు బూత్ స్థాయి కమిటీలు లేవు పార్టీ ఇన్ఛార్జీలు లేరు ఆయనకి మనోహర్ గారు పవన్ కళ్యాణ్ వేరే రెండో రెండో స్థాయి నాయకులు లేరు ఏం మాట్లాడతారండి అర్థం కాదు నాకు ఎన్నో జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఎన్నో నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు గతసారి పోలీసులు నాయకులు ఉన్నారు అట్లాగే ఉన్నారు వాళ్ళందరూ జనసేన పార్టీ ఉన్నారు ఒక జేడి లక్ష్మీ గారు తప్పించి ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఇన్ఛార్జీలే కదా వాళ్ళందరూ కష్టపడి పని చేస్తున్నారు కదా ఇలా ఎన్ని చెప్తారండి ఎంతసేపుకి వీళ్ళు అదే సంస్థ తెలుగుదేశం పార్టీ కూడా నలభై నుంచి నలభై మూడు పర్సెంట్ మూడు పర్సెంట్ పెరిగి ఫార్టీ త్రీ పర్సెంట్ అయింది తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ మనకేమో పవన్ కళ్యాణ్ గారికి ఆరు నుంచి పన్నెండు పర్సెంట్కి వచ్చారు చూడండి వింత మనకి లేరు లేరు అంటారు అసలుకి కమిటీలు లేకుండానే బూత్ వైజు లిమిటెడ్ కమిటీలు లేకుండా ఏమీ లేకుండానే ఇన్ఛార్జీలు లేకుండానే ఏమీ లేకుండానే మూడు సంవత్సరాలు ఆరు నెలల్లో ఆరు నుంచి పన్నెండు పర్సెంట్ మనం వచ్చామంటే ఎవరి వల్లండి అది ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ ప్రతి ఒక్క జనసేన పార్టీని అభిమానించే ప్రతి వ్యక్తి దాని కారకుడు అండి చూడండి ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఓట్లు కూడా ఒక్క పైసా ఆశించకుండా మనస్ఫూర్తిగా హృదయంతో ఎంతో సంతోషంతో జనసేన పార్టీకి ఓటు వేస్తానంటున్నారు చూడండి ఎంత ఇంత ఎంత గొప్పగా పెరిగింది పవన్ గ్రాఫ్ అండి అది వాళ్ళు చెప్పిన తప్పు ఖచ్చితంగా ఒక ఇరవై పర్సెంట్కి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరిగి ఉంటుంది కానీ వాళ్ళు చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు ఇది నిత్యం నిత్యంగా మనకి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడిప్పుడు ప్రజలు గ్రామాల్లో కూడా జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు ఒక్కటండి ఇన్ని చెప్తున్నారు కదా ఈ సర్వే సంస్థ అది ఇది అని మరి పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోయారండి నలభై పర్సెంట్ ఓట్లను తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేకపోయింది అంటే ఎదురుగా ఉన్న పార్టీ ఒక రౌడీ పార్టీ గోండా పార్టీ వారిని ఎదిరించే శక్తి ధైర్యం లేదని తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసి మేము పోటీ చేయము అని వదిలేశారు ఏమంటుందని మేము మా మొత్తం అన్నీ వదిలేసుకుని ఒక ముండల్లాగా పక్కన కూర్చున్నారు వాళ్ళు మేము పోటీ చేయలే మా వల్ల కాదు మాకు ధైర్యం శక్తి లేదని ఎవరు పోటీ చేశారండి బూత్ కమిటీ లేని వాళ్ళు మండల కమిటీలు లేని వాళ్ళు జిల్లా ఇన్చార్జ్ లేని వాళ్ళకు నియోజకవర్గ ఇన్చార్జీలు లేని జనసేన పార్టీ పోటీ చేసింది దొమ్మగా నిలబడింది ధైర్యంగా నిలబడి పోరాడింది చాలా పంచాయతీలు గెలిచాం ఎంపీటీసీలు గెలిచాం జెడ్పీటీసీలు గెలిచాం అది మన సత్తా వీళ్ళు తెలుసుకోరు వీళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి పూర్వంలాగా జనం వస్తారు ఓట్లు పడవనుకుంటున్నారు ఆ రోజులు పోయాయి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడిని వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ మాతోటి ఉంటాడని వీళ్ళు అనుకుని ఒక భ్రమంలో ఉండి జనసేన పార్టీ తక్కువ చేయాలని చూస్తున్నారండి నిజంగానే జనసేన పార్టీ గ్రాఫ్ పెరిగింది ఇది వాస్తవం వాళ్ళు చెప్పిన ఆ నలభై నాలుగు కాదు ఇంకొక ఇరవై స్థానాలు అంటే మనం దగ్గర దగ్గర అరవై ఐదు స్థానాల్లో చాలా చాలా కీలకంగా ఉన్నాము మన ఓటింగ్ శాతం పెరిగింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే వారాహి వాహనం మీద వచ్చి ఆ వారాహి దేవత రూపం ప్రజల్లోకి వెళ్తుందో అప్పుడు మనం ఎవరు కూడా జనసేన పార్టీని వీళ్ళెవరు కూడా ఊహించలేని విధంగా ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మన గ్రాఫ్ పెరుగుతుందని మీకు అందరికీ తెలియజేసుకున్నాను ఇటువంటి ఈ చెత్త మీడియా సర్వీస్ సంస్థలు చెప్పేవన్నీ మీరు నమ్మి అయ్యో ఇట్లాగ అట్లా అనుకోవద్దు జయ చాలా మంది కార్యకర్తలు ఏంటంటే నిజపేత మాకు నాయకులు లేరు మండలం అనుకోకూడదు మీరు ఏమి ఏమి లేని చోటే ఎంతో నిజాయితీగా ఈ పర్సన్ చెప్పి వాళ్ళే చెప్తున్నాం కదా పర్సన్ ఈ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఎవరు డబ్బులు ఆశిస్తారా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎవరన్నా డబ్బులు ఆశించి కానీ లేకపోతే ఏదో ఫుడ్ అనేది తిండి ఆశించి కానీ మందు ప్యాకెట్ ఆశించి కానీ బిర్యానీ ఆశించి కానీ తిరుగుతారా పవన్ కళ్యాణ్ పక్కన లేదు కదండి ఆయన ఎక్కడికి వచ్చినా జనం లక్షల్లో వస్తున్నారు అదంతా మన సొంతంగా మన సొంత ఖర్చులతో వెళ్తున్నారు నిజమే కదా అది అట్లాగే ఈ ఎన్నికల్లో కూడా మనకి వాళ్ళు చెప్పిన పన్నెండు పర్సెంట్ కావచ్చు ఇంకెక్కుందని నేను అనుకుంటున్నాను ఇదంతా నిజాయితీగా వచ్చే ఓట్లేకపోయి నేను డబ్బులు మార్పు కోసం వచ్చిన నేను డబ్బులు లేని రాజకీయం కోసం వచ్చిన ఓట్లేకపోయాను అని మీ అన్ని గమనించండి వాళ్ళు చెప్పే అని మట్టించుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీ కట్టుకుని ఉన్న వ్యక్తి ఒకటే గుర్తుంచుకోండి సార్ పవన్ కళ్యాణ్ గారి కారణం జమునండి ఎక్కడికో ఎంతో ఎన్నో అందకి ఎంతో మనం మంచి చేసుకున్నా గనక మనకి ఇక్కడికి పుట్టాడు మన కోసం ఆయన అన్ని వదులుకొని వచ్చాడు అటువంటి వ్యక్తి మనం ఆ నిజాయితీ మనం కాపాడుకోవాలి అటువంటి కారణ జకి మనం సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను ఆ సర్వే ఎవరు చేసినా కానీ అదైతే నిజం గ్రాఫ్ పిరియన్ వాడు వాస్తవం అదైతే ఒప్పుకున్నారు కనుక మనం దానికి డిఫినెట్గా మనం దాన్ని కమంటే దాన్ని స్వాగతిద్దాం ఆ సర్వేని ఆ సర్వే సంస్థకి శభాష్ మెచ్చుకుందాం పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెంచినందుకు జన సైనికులకు వేరే మహిళలకు ముఖ్యంగా ఆయన అంటే అభిమానులు చూపించే ప్రతి తెలుగు పౌరుడికి నా యొక్క నమస్కారాలండి ఇక ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతూ పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉంటూ నీడగా ఉంటూ ఆయన్నికి అండగా ఉంటూ ఆయన గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేస్తే మన రాష్ట్రం ఈరోజు రైతు దినోత్సవాన్ని ఈరోజు వారికి అండగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆత్మహత్యలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తామని చూపించగలరని మీకు తెలియజేస్తూ ఈ రైతు దినోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అండి जय जे जनसेना भारत माता की जय जय हिंद